నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం. దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి. మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం. మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి. దగ్గర దగ్గర ఆవరేజ్న 3000 TMC నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఈ నీళ్లన్నీ కానీ ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసేందుకు అవకాశం ఉంది. డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు. అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్తు, హైడ్రల్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది, సోలార్ డే టైం వస్తుంది, విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది. మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరత ఉంటుంది, పీక్ లోడ్ ఫ్యాక్టర్, అప్పుడు ఈ హైడ్రల్ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది. అలాంటి ప్రాజెక్ట్ ఇది. దీన్ని మనం చూస్తే 2014లో రాష్ట్ర విభజన జరిగింది, కానీ చాలా నష్టపోయేవని అందరికీ ఆవేదన ఉంది. కానీ ఆ నష్టం కంటే 1924లో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది. దానికంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానీకమంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే 194 TMC నీళ్లు నిలవబెట్టే పరిస్థితి ఉంది. 322 TMC నీళ్లు సద్వినియోగం, అంటే ఇప్పుండే కెనాల్స్ అన్నీ ఉపయోగించుకుంటే, ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ ఇచ్చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక 500 లేకపోతే 700 TMC నీళ్లు కానీ డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండేది 720,000 ఎకరాలకు సాగునీరు అందించడం, 2,350,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ చేయడం, 2,850,000 మందికి త్రాగునీరు ఇవ్వడం, 960 MW విద్యుత్ ఉత్పత్తి, వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది, అవకాశం ఉంది. పరిశ్రమలకు కూడా ఫుల్గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్,